जिला ग्रंथालय चेयरमैन गा पोन्नम अनिल कुमार गौड़ नियमिंचडं पट्ल गौड़ संघं नायकुलु हर्षं व्यक्तं चेशारु। ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవన్లో గౌడ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు। ఎందరో ఉద్యమకారులు విద్యార్థి విభాగంలో కష్టపడి పని చేశారని గుర్తు చేశారు। పొన్నం అనిల్ కష్టానికి ఫలితం లభించిందని తెలిపారు। చైర్మన్ పదవి అందించిన సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ వినోద్ కుమార్లకు గౌడ సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు। గౌడ సంఘం నాయకులంతా ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా నిలుస్తామని తెలిపారు। సహకరించిన ప్రజా ప్రతినిధులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ మధ్యకాలంలో పొన్నం అనిల్ గౌడ్ గారు కూడా తీరాజ్ పార్టీలో విద్యార్థి విభాగంలో చాలా చెమిచక కష్టపడ్డాడు। ఆ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు గ్రంథాలయ చైర్మన్ వారికి ఆ చైర్మన్ పదవి ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కరీంనగర్ బీసీ పౌరసరఫరాల మంత్రి గంగల కమలాకర్ అన్నగారికి మన వినోద్ కుమార్ గారికి అదే విధంగా మన మేయర్ గారికి కేటీఆర్ గారికి అదే విధంగా మన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారికి మా గౌడ సంఘాల పక్షాన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ